నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సమాజ హితం కోసం నిరంతరం శ్రమిస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై కూడా ఏడబ్ల్యూజేఏ ప్రజాపక్షాన పోరాడుతుందని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రధాన రహదారి అయిన రాజీవ్ చౌక్ వద్ద మురుగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చెత్త ప్లాస్టిక్తో నాలాలు నిండిపోయి డ్రైనేజ్ మూసుకొనిపోయి రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తున్నా మున్సిపల్ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే రోడ్లపై వచ్చిన ప్రతి వాహనాన్ని ఆపి ఫైన్ వేసే పోలీస్ యంత్రాంగం మురుగునీరు రోడ్డు మీద పొంగి పొరలుతున్నా ఎవరిని ప్రశ్నించదని ప్రజలు తమ అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ పడితే అక్కడ చలాన్లను వసూలు చేసే పోలీస్ వ్యవస్థ, రోడ్ల మీద విస్తరిస్తున్న పారిశుభ్రతపై కూడా స్పందించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. మనం మిర్యాలగూడ మున్సిపాలిటీలో కూడా ఎంతో అభివృద్ధి చేసినాం, చేస్తున్నాం, చెందుతుంది అన్న దానికి నిదర్శనం ఇది. పౌరులు అంతా దీన్ని గమనించి ప్రతి ఒక్కరు దీనికి మంచి స్పోతోటి మంచి నాయకులని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంత ఉండి పొడిపోయి మొత్తం తీస్తున్న ఊర్లు కానీ అది మళ్ళీ పొడిపోతూనే ఉండదు. మధ్యలో డ్యామ్లాగా అంతే కానీ అది శాశ్వతంగా పరిష్కారం ఉండదు. అది ఖచ్చితంగా డ్యామ్లాగా వేయాల్సిందే. అది తీసానే ఉండి వాళ్ళు పొద్దున కూడా చాలామంది వచ్చి తీశారు. ఇక్కడ పొద్దున కూడా చాలామంది వచ్చి తీశారు కానీ అదేమో నడుస్తారు. అది మొత్తం మధ్యలో జామ్ అయిపోయింది అంతా. అది ఏమో ఎవరు పట్టించుకోలేదు. సరిగ్గా కంప్లైంట్ కూడా చేస్తున్నాం మేము. మొన్న కూడా ఒకసారి కంప్లైంట్ చేస్తే వచ్చి తక్కువ పట్టించుకోవడం. ఇంకా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతారు తప్ప ఎవరు పట్టి చేస్తారు.